మన సునీల్ గారు శ్రీనివాస్ గారిని కలవడము, అదే విధంగా ఈ సినిమాలో మా గౌడ కులాన్ని గురించి రాయడం, ఏదైతే అవేషణ చూపించినారో, కులానికి కళ్ళు తాగితే ఎన్ని రకాల మెడిసిన్ అనేది చూపించినందుకు చాలా సంతోషం. అదే విధంగా ఆ అమ్మాయి కూడా కలెక్టర్ గా ఉండి గౌడ బిడ్డగా అది తీసినందుకు, అదే విధంగా ఈ కళ్ళు గురించి గాని నీరా గురించి గాని ఇంత బ్రహ్మాండంగా తీసి ప్రజలను చూపించి ఇది ఒక సత్యమైన కళ్ళు, దీని గురించి ఎంతో ఆరోగ్యానికి బాగుంటుందని చెప్పడం జరుగుతుందంటే చాలా సంతోషం. మా గౌడ సోదరుల తరఫున, తెలంగాణ తరఫు నుంచి కృతజ్ఞతలు చెబుతూ, అదే విధంగా నీరా పాలసీ కూడా మన టీఆర్ఎస్ ప్రభుత్వం, కేటీఆర్ గారు కూడా, ఏదైతే కేటీఆర్ గారు శ్రీనివాస్ గౌడ్ గారు కానీ, ఏది నెక్లెస్ రోడ్ లో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ఓపెన్ చేయాలని విత్ ఇన్ 3-4 మంత్స్ లో కూడా ఓపెన్ చేస్తుంది. నీరాను కూడా ఇంత ప్రమోట్ చేసినందుకు మన కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని, శ్రీనివాస్ గౌడ్ గారిని, ప్లస్ అన్న గారిని డైరెక్ట్ గా శ్రీనాన్న గారికి కూడా మేము ఎంతో సంతోషంగా వీళ్లకు అభినందనలు చెప్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మొగుళ్ళ అశోక్ గౌడ్, తెలంగాణ గౌడ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్, లో గౌడ హాస్టల్ కు మేనేజింగ్ డైరెక్టర్. నేను ఈ సినిమా ఇది మెడిసిన్, ఇది మా ట్రెడిషన్ అని చెప్పి బోయపాటి సీను చెప్పినందుకు మాకు చాలా సంతోషం. 40 లక్షల మంది, 50 లక్షల మంది ప్రతి గంట నిలబెట్టేందుకు గౌరవంగా వారికి కృతజ్ఞతలు చెప్తూ, తర్వాత ఈ భారతదేశ ఆంధ్రదేశంలో రాష్ట్ర తెలుగు ప్రజలందరికీ ఈ కళ్ళు ద్వారా ఎన్నో రోగాలు నయమైతాయని చెప్పి, ఇప్పటికీ అన్ని సైన్సులు అనే ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ గాని అన్నింటికి గాని ఇవన్నీ చెప్పినా దాన్ని గ్రహించి బోయపాటి సీను మన గౌరవం దక్కించినందుకు మేము ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సినిమాను పెద్ద ఎత్తున ప్రమోట్ చేయాల్సిందిగా మా కులాలని, బీసీ సంఘాలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. జై హింద్, జై తెలంగాణ. సమాజంలో మార్పు ఉంటుందని మనసు పెట్టగా ఎందుకంటే 20 సంవత్సరాలు తెలియదు.